ریاستی وزیر ٹی سرینواس یادو نے بونال تقریبات سے متعلق کیے جانے والے انتظامات پر مختلف محکمہ جات کے عہدیداروں کے ساتھ ایک جائزہ اجلاس منعقد کرتے ہوئے تبادلہ خیال کیا ہے اور بونال تقریب کو پرامن طور پر منانے کے لیے انتظامات کرنے کی ہدایت جاری کی ہے۔ اس موقع پر وزیر داخلہ محمد محمود علی سمیت وزیر اندرا کرن ریڈی بھی موجود رہے۔ మరి సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి దేవస్థానం, అదేవిధంగా ఓల్డ్ సిటీ వెరీ నెక్స్ట్ వీక్, ఆ తర్వాత సెంట్రల్ హైదరాబాద్ కానివ్వండి, గ్రేటర్ హైదరాబాద్లో ఎంతో బ్రహ్మాండంగా జరిగినటువంటి కార్యక్రమం కాబట్టి అయితే ఏర్పాట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ మన ముఖ్యమంత్రి గారు కూడా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఈ 5 సంవత్సరాలలో అనేకమైనటువంటి కార్యక్రమాలు, బోనాలు కానివ్వండి, రంజాన్ కానివ్వండి, నిన్న చేప ప్రసాదం కానివ్వండి, మరి ఈ విధంగా తీసుకున్నప్పుడు వినాయక చవితి కానివ్వండి, చాలా కార్యక్రమాలను కూడా ఎంతో ఛాలెంజింగ్గా తీసుకొని మరి సక్సెస్ఫుల్ చేసినటువంటి అధికారులకి సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ యొక్క మీటింగ్లో కూడా కొంత అధికారులు డిపార్ట్మెంట్కి సంబంధించి వారు ఇప్పటి వరకు ఏం ప్రిపరేషన్ చేసుకుంటూ ఏం చేయాలి, భవిష్యత్తులో ఆ కార్యక్రమాలని నిర్వహించుకోవడానికి మరి సంబంధిత అధికారులు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు గౌరవనీయులు మన హోంమంత్రి గారిని మిమ్మల్ని ఉద్దేశించి ముగ్గురు ఎమ్మెల్యే గారు మనం వస్తారు చెప్తున్నారు, అందరు మా పార్టీ మా పార్టీ లేదు అందరూ పార్టీలో ఉంటే ఈరోజు 1 మంత్ ముందు జరుగుతుంది. ఏమేమి ఫెసిలిటీస్ కావాలి, ఎట్లా కావాలి, ఎట్లా పండుగ అంటే మన పండుగ ఉంది మా తెలంగాణ విస్తారంలో. ఎవరి పండుగకు ఆనబుల్ సింగ్ గారు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, డబుల్ బి శాంక్షన్ చేస్తున్నారు, మంచి సెలబ్రేట్ చేయాలంటే మా ఆఫీసర్స్ ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ. అదే పండుగ రోజు ఎట్లా ఎట్లా మనకు పండుగ జరిగింది, ఏమేమి మనకు అవసరమైతుంది అందరూ ప్రొవైడ్ చేస్తున్నారు. మా దేవాదాయ శాఖ మంత్రి మా ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మీతో అడ్రస్ చేసిన తర్వాత మొత్తం డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. జాతర మహోత్సవం తర్వాత ఈ బోనాల పండుగ అనేది మనకు చాలా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం మనము ఒక నెల రోజుల మొదలే మనం అన్ని డిపార్ట్మెంట్ వారిగా అందరినీ కూడా ఏ పనులు ఏ విధంగా చేయాలి, భక్తులకు సౌకర్యాలు ఏ విధంగా మెరుగుపరచాలి, ఇంకా అవసరాలు ఆ ఉన్నటువంటి విషయాలను కూడా మనం చర్చించుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పడించుకున్నాము. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యుడు మహమూద్ అలీ గారు, అదేవిధంగా గౌరవనీయులు తలసాని శ్రీనివాస యాదవ్ గారు, ఎన్మల్ హెల్బెండి మత్స్యశాఖ మరియు సీనియర్ ఆటోగ్రఫీ అధికారులు, అదేవిధంగా భక్తులు, ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల ట్రస్ట్ చైర్మన్లు, అది అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ప్రతి సంవత్సరం జరిగినట్టు ఈ సంవత్సరం కూడా బోనాల పండుగ 4వ తేదీ మరి మనకు మొదలవుతుంది. అదేవిధంగా ఉజ్జయిని మహాకాళి దేవస్థానం టెంపుల్ ఏమో 21వ తేదీ, ఘటాలు 22 రంగం ఉంటుంది. అదేవిధంగా ఓల్డ్ సిటీ అని కూడా 28వ తేదీన చివరి బోనాలు జరుగుతాయి కాబట్టి ఈ 3కి మనకు ప్రాధాన్యత మనకు ఎక్కువ ఉంటుంది. 4వ తేదీ, 21వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి కూడా ప్రతి సంవత్సరం పట్టు వస్త్రాలు సమర్పించడానికి వారు స్వయంగా వస్తారు కాబట్టి, అదేవిధంగా ఓల్డ్ సిటీ అన్ని కూడా 28వ తేదీ ఉంటాయి కాబట్టి 3 మనకు ఈ పర్వదినాలలో అది కూడా సండే వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరము ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నీళ్ళ విషయం వాటర్ విషయంలో కానీ విద్యుత్ శక్తి విషయంలో కానీ రోడ్లు మరి అన్ని కూడా విషయంలో కానీ క్లియర్ నీడ్స్ పరిశుభ్రత విషయాలు కానీ అన్ని కూడా పాటిస్తూ ఉన్నారు. అదే పెద్ద ఎత్తున మనము అన్ని సౌకర్యాలు నెరవేర్చడానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రోత్సాహంగా ప్రతి దేవాలయానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది. ఆ విధంగా గత సంవత్సరం 15 కోట్ల రూపాయలు మనము ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరఫున. మరి ఇక్కడ మనకు
ఐఏఎస్ ఆఫీసర్స్, అదేవిధంగా పోలీస్ ఆఫీసర్స్, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, మున్సిపల్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ నుంచి ఒక ఇద్దరు,